యోగసూత్రాలో మనం చేసే ఆసనం పేరు వీరాసనము. ఈ యొక్క ఆసనం చేయడం వలన మన కాళ్ళ కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి, కాళ్ళకు మంచి ఆకృతి లభిస్తుంది, అలానే మన కార్డియో అంటే హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. కాళ్ళ కండరాలని దృఢంగా బలంగా చేయడానికి ఈ యొక్క ఆసనం చాలా ఉపయోగకరము. అష్టాంగ భుజంగాసనము, ఇలా చైల్డ్స్ పోజ్, అలానే అష్టాంగ భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము చేసుకోవాలి. అలా చేసి అధోముఖ శ్వానాసనంలో అలానే ఉండండి. పొట్ట కండరాలని బిగించాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కావాలంటే ఒకసారి లాటరల్గా ఇలా బెండ్ అవుదాం. ఇలా లాటరల్గా బెండ్ అయిపోయి ఎలా అనిపిస్తుందో గమనించాలి. స్పైన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఇక మనము ఈరోజు చేసే ఆసనాన్ని చేద్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఈ విధంగా పాదాన్ని ముందుకు తెచ్చిపెట్టేసి వెనకాల ఉన్న పాదాన్ని ఇలా పైకి వచ్చేలాగా చూడాలి. అలా పైకి వచ్చేలాగా చేస్తూ ఇక్కడ మనము పైకి రావాలి. చాలామంది ఏం చేస్తారు, ఇలా ఛాతిని ముందుకు చేస్తారు. ఇలా ఛాతిని ముందుకు చేయకూడదండి. ఈ పొట్ట కండరాల నుంచి పుత్తి కడుపు వరకు లోపడి వైపు ఎంగేజ్ చేయాలి. ఇక్కడ ఉండడాన్ని వీరాసనం అని అంటాము. అయితే ఏం చేస్తున్నాము, ఈ విధంగా బ్లాక్ని తీసుకొని పట్టుకోండి. బ్లాక్ని తొడ కింద నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా తలపై నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా రివర్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ విధంగా చేసి బ్లాక్ని కింద పెట్టండి. ఈ విధంగా ఎడమ చేతిని కింద పెట్టి కుడి చేతిని పైకి చేసి ఇక్కడే ఉండండి. నెమ్మదిగా రెండు హస్తాలని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా వజ్రాసనంలో వెళ్ళాలి. ఇలా మొదటి క్రియని 5 సార్లు, రెండోసారి బ్లాక్ని తీసుకెళ్ళి తలపై నుంచి తీసుకెళ్ళాము, 10 సార్లు చేశాము. ఇలా చేయడంతో ఏమవుతుంది, ఇలా చేయడంతో మనం ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉన్నాము. అలానే ఇలా చేయడంతో మన తొడలపై చాలా ప్రభావం పడింది. అలానే మన శ్వాస గతి ఎక్కువ అయ్యింది, హార్ట్ రేట్ కూడా పెరిగింది. కష్టంగా ఈ ఆసనం ఉంది, కానీ బ్లాక్తో ఇలాగ చేయడం వలన మనం ఎక్కువ సమయం పాటు ఉండగలుగుతున్నాము.